అన్ని రకాల నొప్పుల నుండి తక్షణ ఉపశమనం కలిగిస్తాయి మై డాక్టర్ పెయిన్ రిలీఫ్ ప్రొడక్ట్స్. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా. సార్, ఓవరాల్ గా మార్గదర్శి అంశంలో చంద్రబాబు మౌనం పాటించడం కూడా వ్యూహంలో భాగంగా మీరు చెబుతున్నారు. అంటే ఆయనకి కూడా అర్థం కావాలి కదా, మనకి ఆయనకి అడ్వాంటేజ్ అనుకుంటే ఎక్కడ దాకా వెళ్ళిపోయి వాడుకుంటాడు. అడ్వాంటేజ్ అవుద్దా లేదా అనేది ఇంకా ఆయనకి ఇంకా క్లారిటీ వచ్చినట్లేదు, లేదా రామోజీ గారి దగ్గర నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చి ఉండకపోవచ్చు. సో అందువల్ల ఆయన ఏ వ్యూహం అనుసరిస్తాడు, వచ్చే ఈ కోర్టులు ఇవన్నీ ఇక్కడ ఇక్కడ ఏంటంటే అక్కడ వీక్నెస్ ఏంటంటే ఏపీలో జరుగుతున్న వాటి మీద తెలంగాణ హైకోర్టులో స్టేలు పొందడం అనేది ఒక విచిత్రమైన పరిణామం. సో ఇవన్నీ చూసేవాళ్ళకి కూడా కొంచెం ఆశ్చర్యం కలిగిస్తూ ఉంటాయి. సో అందువల్ల గబాలన చంద్రబాబు గారు కానీ తెలుగుదేశం వాళ్ళు కానీ ఎక్కువగా బుధాన్ని వేసుకుంటారు. ఆల్రెడీ కొంతమంది బుధాన్ని వేసుకున్నారు, అది వేరే విషయం. అయినా ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు అంత పెద్ద ఎక్కువ ప్రచారం చేయట్లేదు. వాళ్ళకు కూడా ఏదో కొంత డిఫెన్స్లో పడతామని భయం ఏదన్నా ఉండి ఉండాలి. మరి అది ఏమంటే వ్యూహకర్తగా చంద్రబాబు పెద్ద పేరుంది కదా, ఇప్పుడు జగన్ వ్యూహం ముందు ఏమైనా నిలబడలేకపోతున్నారంటారు. వ్యూహాలు ఇవన్నీ కూడానండి అనుకూలంగా వచ్చినప్పుడు ఎంతైనా సరే ఓహ్ బ్రహ్మాండం బలిగోయిందో అంటాం. ఇప్పుడు ఎన్టీ రామారావు గారి తెలివి తక్కువతనం ఈయనకి అడ్వాంటేజ్ కదా, లక్ష్మీపార్వతి గారి తెలివి తక్కువతనం ఈయనకి అడ్వాంటేజ్ అయింది. సో వాళ్ళ పేరు మీద ఆవిడని చూచిగా చూపించి ఆయన్ని పడేశారు గవర్నమెంట్ని. పడేసిన తర్వాత అప్పటికి ఇంకా ఈ సోషల్ మీడియా ఇవేమీ లేవు కదా, సో అందువల్ల అంత పెద్ద ఎఫెక్ట్ రా అప్పుడు అంత పెద్ద నెగిటివ్ అంటే వెన్నుపోటని వీళ్ళు విమర్శించడం తప్పితే జనంలో అంత ఈయన్ని ఓడించేసేయాలంత కసి అప్పుడు రాలా. దానికి తోడు ఏంటంటే తెలుగుదేశానికి ఒక నిర్దిష్టమైన ఓట్స్ బ్యాంక్ని ఎన్టీ రామారావు గారు ఏర్పాటు చేసి వెళ్ళారు. దాంట్లో చాలా భాగం అట్లా నిలిచిపోయింది, ఎక్కడికక్కడ ఓడల్లో కానీ అది ఈయనకి కలిసి వచ్చింది. కానీ లక్ష్మీపార్వతి గారు 96లో కనుక లోక్సభకి సొంతంగా పార్టీ పెట్టకుండా పోటీ చేయకుండా ఉన్నట్లయితే కాంగ్రెస్ పార్టీ మొత్తం స్వీప్ చేసేసింది. అప్పుడే దెబ్బతినేవాడు చంద్రబాబు గారు. కానీ లక్ష్మీపార్వతి గారు పోటీ పెట్టడం వల్ల ఏమైంది, ఓటు చంద్రబాబు గారి వ్యతిరేక ఓటు చీలింది. చీలి ఆయనకి 19 సీట్లు ఎంతో రావడానికి అవకాశం ఇస్తుంది. మళ్ళీ మీరు 90 ఎందుకు వచ్చేసరికి చూడండి, కేవలం 12 సీట్లే వచ్చినాయి. మిత్రపక్షాలకి సిపిఐ సిపిఎంకో 3 వచ్చింది. సో అంటే అక్కడికి డౌన్ అయింది. అప్పటికి లక్ష్మీపార్వతి గారి పార్టీ దెబ్బతినిపోయింది. 99 వచ్చేసరికి పరిణామ క్రమం వేరు. ఈ వెంటనే వామపక్షాలను వదిలేసి బీజేపీతో కలవటం, బీజేపీతో కలిసి అప్పుడు వాజ్పేయి గారికి ఉన్న సానుభూతి ఈయనకు ఉపయోగపడి మళ్ళీ అడ్వాంటేజ్ అయింది. మరి అదే 2004 వచ్చేసరికి మళ్ళీ పనిచేయలే. మీరు గమనిస్తే మరి ఆయన వ్యూహకర్త అయితే 96 నుంచి గమనిస్తే ఇవన్నీ పరిణామాలు. అది వ్యూహంలో కొన్నిసార్లు సక్సెస్ అవ్వచ్చు, కొన్నిసార్లు ఫెయిల్ అవ్వచ్చు అనడానికి కూడా ఇవన్నీ. 2009లో మళ్ళీ ఆయన మహాకూటమి పెట్టారు. కూటమి పెట్టడం కూడా తెలంగాణకు అనుకూలంగా స్టేట్మెంట్ ఇచ్చారు. అంతకుముందు సమైక్యవాదం అని చెప్పినటువంటి ఆయన తెలంగాణకు అనుకూలంగా డిక్లరేషన్ కూడా ఇచ్చేశారు. అయినప్పుడు కూడా గెలవలేకపోయారు. అప్పుడు రాజశేఖర రెడ్డి గారి వ్యూహం ముందు ఆయన నిలబడలేకపోయారు కదా. ఆ తర్వాత 14 వరకు కూడా అన్ని డబుల్ గేమ్ ఆడాడు. సమైక్యవాదంకి ఇక్కడికి వచ్చే సమైక్యం అన్నాడు, అక్కడికి వెళ్ళాము తెలంగాణ అన్నారు. సో మొత్తం మీద రకరకాల కారణాలు రెండు కళ్ళు అన్నాడు కదా. ఈ రుణమాఫీతోటి వ్యూహం కంటే కూడా రుణమాఫీ హామీ ఇటువంటి వాటితో ఆయన గెలవగలిగాడు. గెలిచినా కూడా పెద్ద తేడా రాలే. అంటే జనంలో ఈయనకున్న విశ్వసనీయత తక్కువే. కాకపోతే ఎక్కడికక్కడ ఉండే రెండు పార్టీల వ్యవస్థ వల్ల అట్లా నిలబడ్డారు. కానీ మన మున్సిపల్ ఎలక్షన్స్ లోకల్ బాడీ ఎలక్షన్స్లో బాగా దెబ్బతింది, పూర్తిగా 20% పడిపోయింది. దాన్ని ఇప్పుడు మళ్ళీ పెంచుకోవాలి. సో అందువల్ల చంద్రబాబు గారి వ్యూహం అనేది ఆయన ఎప్పుడు ఆయన 24 గంటలు రాజకీయం ఆలోచిస్తుంటాడు. కాబట్టి ఆయనకేమి వేరే ఇష్యూస్ ఏమీ పట్టించుకోకుండా ప్రధానంగా తను ఎట్లా అధికారంలో రావాలి, తన కొడుకుని ఎట్లా అధికారంలో తీసుకురావాలి, ఇట్లా ఆలోచన తప్పితే దానికోసం ఏ వ్యూహానికైనా. ఇందాక మీరు మాట అన్నారు కదా, రాజశేఖర రెడ్డి వ్యూహం ముందు ఆయన నిలబడలేకపోయాడన్నారు కదా, అలాగే జగన్ వ్యూహాన్ని కూడా నిలబడలేకపోతున్నారంటారు చంద్రబాబు. అంటే ఖచ్చితంగా అంతే కదా, 2009లో 14లో జగన్ గారి తప్పుల వల్ల ఈయన గెలిచాడు తప్పితే పూర్తిగా ఈయన వ్యూహం వల్ల గెలవాల.
కానీ 2019లో జగన్ వ్యూహం ముందు ఈయన పూర్తిగా అసలు ఆగలేకపోయాడు. 2024లో ఓడిపోతామని భయంతోటే కదా జనసేన చుట్టూ తిరుగుతూ ఉంది ఈయన, జనసేనని కలుపుకుని కింద మీద పడాలని బీజేపీ వాళ్ళు అండ చూసుకోవాలి. బీజేపీకి ఏం బలం లేదని ఆయనకి తెలుసు, అందరికి తెలుసు. కానీ వాళ్ళు ఉంటే కేంద్ర ప్రభుత్వ సహకారం ఉంటుందేమో, ఈడీ సిబిఐ ఇట్లాంటి ఏమి మనం ఏం చేసినా పట్టించుకోకుండా ఉంటాయనో కోరిక, ఐటీ అనే ఆలోచన ఏదో ఆ వ్యూహంలోకి వెళ్తారు. తప్పితే మ్యానిపులేషన్స్ విషయంలో, మేనేజ్మెంట్ స్కిల్స్ విషయంలో మాత్రం వ్యూహం అనే కంటే కూడా మ్యానిపులేషన్స్, మేనేజ్మెంట్ స్కిల్స్ వీటిల్లో ఆయన అద్భుతమైనటువంటి నిష్ణాతుడు. దాని వరకు ఒప్పుకోవాల్సిందే. ఆయా వ్యవస్థలు మేనేజ్ చేయటంలో కానీ ఇటువంటి వాటిల్లో దిట్ట, వాటి ద్వారా ఆయన ఇంతకాలం రాజకీయాన్ని సక్సెస్ఫుల్గా చేయగలిగారు. బహుశా భారతదేశంలోనే ఎంత అదృష్టవంతుడు ఇంకెవరు లేరేమో అన్నది నా అభిప్రాయం. అయితే ఆయన వ్యూహం ఈసారి ఎట్లా ఫలిస్తుందా, పనిచేయదా అని చెప్పలేము. ఎందుకనంటే ఆయన మొన్న మీరు రాజమండ్రిలో చూస్తే మీడియా వాళ్ళని తీస్తున్నారు, ఇష్టమైనట్టు తిట్టేశాడు. ఎందుకు? ఓ ప్రశ్న అడిగినందుకు, అయితే జనసేనతోటి లేకపోతే మీరు భయపడుతున్నారని ఇట్లాంటిది అడిగితే సమాధానం చెప్పాలి కానీ నేను నోటుకు వచ్చినట్టు తిడతానంటే, ఆ టీవీని బ్యాన్ చేస్తానంటే, బ్యాన్ చేయడం ప్రజాస్వామ్యం. ముఖ్యమంత్రి గారిని పట్టుకుని నేను గెలిచి వచ్చిన తర్వాత నీకు ట్రీట్మెంట్ ఇస్తానంటారా? అంటే అదేనా ప్రజాస్వామ్యం, ఈయన చెప్పే ప్రజాస్వామ్యం? సో ఇవన్నీ చెప్పడానికి అంటే ఆయనలో ఆ మెంటల్ బ్యాలెన్స్, మానసిక సమతుల్యత అనేది అయితే దెబ్బతిన్నట్లుగా, బాగా దెబ్బతిన్నట్లుగా కనిపిస్తోంది. ఇంతకాలం ఆయన ఏం చేసినా నడుస్తూ వచ్చింది, ఇప్పుడు ఆ పరిస్థితి లేదని మాత్రం. సో 2024లో వైసీపీ మళ్ళీ జగన్ గెలవడానికి కారణం ప్రజల పట్ల ఆయనకున్న విశ్వాసం, ప్రజల్లో ఆయన పట్ల ఉన్న, అంటే ఇవన్నీ మించి ఆయనలో ఉన్న చిత్తశుద్ధి, ప్రజలు నేను మంచి చేశాననుకుంటే నాకు అండగా నిలవండి చెప్తున్నటువంటి ఆ ధీమ, అవన్నీ కూడా ఆయన ఇక్కడ ఒక చిన్న సింపుల్ లాజిక్ అండి. ఈయన ఏ హామీలు అయితే అమలు ఇస్తానని చెప్పారో ఆ హామీల్లో 98% అమలు చేశారు కదా, ఆ హామీలు అమలు వల్ల లబ్ధి పొందిన వాళ్ళు సుమారు 30-35% ఈజీగా ఉంటారు. ఈయన ఓట్ బ్యాంకు 30-35 క్రియేట్ చేసుకోగలిగారు. ఈ 35% ఈయన స్టార్ట్ అవుతారు. వేరే చంద్రబాబు గారు ఎక్కడ స్టార్ట్ అవుతున్నారు? 10-15 మధ్యలో స్టార్ట్ అవుతారు. స్టార్ట్ అయ్యి మళ్ళీ తన క్యాడర్ని, తన జనసేనని కలుపుకుని వీటన్నింటినీ 30-35% ఈయన అదనంగా సంపాదించాలి. కానీ జగన్ గారు వచ్చేసరికి 10-15% సంపాదిస్తే సరిపోతుంది. అంటే సీట్ల వారిగా చూస్తే మొన్న ఎవరో చెప్తున్నారు జగన్ గారు 40-50 సీట్లు తోటి స్టార్ట్ అవుతారట, వేరే చంద్రబాబు గారికి ధీమా లేదు. సో 10-15 సీట్లతో స్టార్ట్ అయితే ఎక్కడికి వెళ్ళాలి? 75 సంపాదించాలి. ఈయన 10 సంపాదిస్తే సరిపోద్ది, 10కి 35 సంపాదిస్తే సరిపోద్ది, ఆయన 50 సంపాదించాలి. సో ఆ తేడా అనేది అది జగన్ గారికి అడ్వాంటేజ్గా కరెక్ట్. ప్రస్తుతం ఉన్న వాతావరణం మీ అనాలిసిస్ ప్రకారం చూస్తే వైసీపీకి ఓట్ల శాతము, సీట్ల శాతం కూడా బాగా పెరగడానికి అవకాశం ఉందంటున్నారు వచ్చే గత ఎన్నికల కంటే, అంతే కదా? అంతేగా మన అనుమానం ఉంది. గతే అంటే ఓట్ల శాతం పెరుగుద్దా లేదా అనేది నేను చెప్పదాలను కానీ గెలుపటి గవర్నమెంట్ అయితే జగన్ గారికి ఆటోమేటిక్గా రావడానికి ఓట్ బ్యాంకు, ఓటు శాతం, సీట్ల శాతం ఇవన్నీ కూడా ఉపయోగపడతాయి అనుకుంటున్నాను. అయితే నేను ఇంకొకటి ఏంటంటే, నేను ఎవరిని అడిగినా సరే ఒక మాట చెబుతాను, నేను కోరుకుంటున్నాను కూడా దాంట్లో ఏమి అయితే అది కోరుకుంటున్నప్పటికి కూడా లాజిక్ చెప్తున్నాను. ఏ కారణాలతో గెలవచ్చు, గెలిచే అవకాశం ఉందన్నది లాజిక్ చెప్తున్నాను. నేను కోరుకోవటం వేరు, లాజిక్ వేరు.